తాతయ్య మరి ఇప్పుడు పింఛన్ ఏమైనా ఇచ్చారా లేకపోతే అసలు ఏం చెప్పారు ఎక్కడ ఇస్తామన్నారు లేకపోతే వారంటీలు ఏమైనా వచ్చారా? పింఛన్లు ఇన్నాళ్ళు బాగానే ఇస్తున్నారండి, ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ ఎండలో ముసలామ్మత కట్ చేస్తారు, ఏం అర్థం కావట్లేదండి. అల్లాడిపోతారు ఎండకి, నిలబడలేక ఈ సచివాలయ కాడ నిలబడి వాడి ఆఫీసులు అల్లాడతారు. మరి పింఛన్లు కనుక ఇస్తే చాలా, జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒక్క పిరుడు అల్లాడిపోతారు ఎండలకి. పింఛన్ ఇవ్వాలండి, పింఛన్ ఇస్తే అందరూ ముసలా ముసగోళ్ళు అందరూ కూడా బాగా చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే చాలా మంచి, ఎన్ని పథకాలు చేసిండు ఆయన చెప్పున ఇలాంటి పని చేసిండు అని చెప్పుకుంటున్నారు జనం. ఎంతో విధంగా బ్రహ్మానంగా అన్ని రైతు భరోసాలు కాదు, ముసలా ముత్తుకోలకు కాదు, అన్ని 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు, ఆటో వాళ్ళకి డబ్బులు అందరికీ వేస్తున్నాడు ఆయన చేయని పనులు. అంటే వాలంటీర్లు ఎందుకు ఎందుకని రాలేదు తాతయ్య, ఏమైనా తెలిసిందా మీకు? వాలంటీర్లు ఏదో వాళ్ళు ఏదో ఏదో పెట్టినారంటది, వాలంటీర్లకి రాకుండా అడ్డం పెట్టినారంట. అందువల్ల వాలంటీర్లు రాకపోతే జనం ముస్లిం మొత్తుకొలు దోవలమ్మట అల్లాడిపోతున్నారు. ఎట్ట తీసుకోవాలా ఈ పింఛన్లు, ఎట్ట ఎన్ని రోజులని మేము పడికాపులు కాయాలా అని అల్లాడిపోతున్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి కనుక దేవుడేనండి, ఇంక దేవుడు అనుకోవాల్సింది ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పింఛన్లు ఎత్తుండంటే ఎవరు ఇచ్చేది కాదు, ఇంకా ఇంకెవరు గెలిచిన ఇయ్యరు, ఇట్టాడి పథకాలు చెయ్యరు. ఆయనకే మళ్ళీ మా ఓట్లన్నీ ఆయనకే వేసి ఆయన్నే మేము గెలిపించుకుంటామండి. ఆయన తప్పితే మేము ఎవరికి ఓటేయం, ఆయన మేము బతికినన్నాళ్ళు వాళ్ళకే ఓట్లు వేసి. వాలంటీర్లు పెట్టి నేను ఇస్తాను పింఛన్ ఏదో ఒకసారి నన్ను చూడండి చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఎందుకండి ఇచ్చేది కాదు పెట్టేది కాదు, ఎందుకండి అయ్యా జరిగే మాటలు కాదు. ఇప్పుడు నమ్మకంగా ఇస్తున్నాడు, ఖమ్మంగా అందరూ చూస్తున్నారు తీసుకుంటున్నారు పింఛన్లు. ఆయన ఎప్పుడు ఇచ్చిండు? ఇయరికి ఏమైనా 14 ఏళ్ళు ఉంటే ఇచ్చిండా? ఈయనంటేనే ఆ 2 ఏళ్ళు, ఆ 200 ఇచ్చింది అప్పుడు, 2000 ఇచ్చింది, 2-3 నెలలు ఇచ్చిండు. అంతేగాని ఆయనేనండి మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ మళ్ళీ కూడా ఆయనే. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలి మాకు, దేవుడు సుసమా.